నమస్తే. నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను. ఈరోజు ఈటీవీలో, టీవీ ఫైవ్లో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో నా మీద ఒక వార్తను రిపీటెడ్గా ప్రచారం చేస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. అదేమిటంటే అంబటి రాంబాబుకి గడప గడపకి వెళ్ళినప్పుడు మహిళలు తిరగబడ్డారని, నిలదీశారని, అంబటి రాంబాబును బెండు తీశారని ఈ విధంగా వార్తలను ప్రసారం చేసుకుని సునకానందాన్ని అనుభవిస్తున్నారు. మంచిదే, అనుభవించవలసిందే వారు. అలాంటి సునకానందం అనుభవించకపోతే వారికి కూడా తృప్తిగా ఉండదు నా మీద. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు రాజుపాలెం అనేటువంటి గ్రామంలో, నా నియోజకవర్గంలో, గడప గడపకి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సుమారుగా 375 ఇళ్ళు తిరిగి వారికి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాంతో పాటుగా పెన్షన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఇద్దరు వ్యక్తులు మాత్రం నన్ను ఏదో అపాస్పాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చేశారనడంగంటే ఈ టీవీ ఫైవ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ముందు చెప్పి రెచ్చగొట్టి కెమెరాలు రెడీ చేసుకుని చేసినట్టుగా అనిపిస్తుంది. అక్కడ పెద్ద గొడవ జరగలేదు. నాకు బెండు తీసేటటువంటి పరిస్థితి నా నియోజకవర్గంలో అసలు ఉండదు, ఎందుకంటే కాస్త సిన్సియర్గా పరిపాలన చేస్తున్నటువంటి శాసనసభ్యుడిని. కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకుని, ప్రసారం చేసుకుని వాళ్ళ చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఒక విధంగా వారికి నేను ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఎందుకంటే దుష్ట చతుష్టయానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వెబ్సైట్లోనూ, టీవీ ఫైవ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడుల్లో నాకు స్పేస్ కేటాయించి నా మీద వార్తలు రాస్తున్నారంటే శభాష్, మంచిదే, వారికి నా ధన్యవాదాలు. నెగిటివ్గానే అయితే నేస్తారు, పాజిటివ్గా వాళ్ళు వేయరు కదా. అందుకని నెగిటివ్ వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మంచిదే. అయితే నాది ఒక పాలసీ ఉంది, ఈదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్. దట్ దుష్ట చతుష్టయం స్క్రీన్స్ మీద కూడా నేను కనపడుతున్నాను. చాలా సంతోషం, ధన్యవాదాలు. ముఖ్యంగా దుష్ట చతుష్టయం ఛానల్స్కి థ్యాంక్ యూ.